हेलो अंडी अंदर बहुनारा योजना नोटिफिकेशन गवर्नमेंट ऑफ इंडिया डिपार्टमेंट ऑफ एटॉमिक एनर्जी अंडी डायरेक्टरेट ऑफ कंस्ट्रक्शन सर्विस एंड एस्टेट मैनेजमेंट अंडी इधर वे अंडर कंस्ट्रक्शन ऑफ एटॉमिक एनर्जी जरिए कंस्ट्रक्शन उठाई कदमी कंस्ट्रक्शन वर्क सिविल वर्क चूस की अंड आ डिपार्टमेंट इधी डिपार्टमेंट इधी वच्चेसी मुंबई लो उंटुंदी मनकु एटॉमिक एनर्जी मुंबई लो उंटुंदी अप्लिकेशन लास्ट डेट वच्चेसी 29/4/22 अंडी इधी वन ऑफ द बेस्ट ऑर्गेनाइजेशन सेंट्रल गवर्नमेंट लो अंडी दीनी वच्चेसी विक्रम साराभाई लो उंटुंदी इधी विक्रम साराभाई भवन सेकंड फ्लोर नॉर्थ विंग मुंबई लो उंटुंदी इधी गवर्नमेंट ऑफ इंडिया डिपार्टमेंट ऑफ एटॉमिक एनर्जी लाने फर्स्ट वन अंडी टेक्निकल ऑफिसर्स सी अंडी इधी टेक्निकल ऑफिसर्स सी लो ग्रुप ए पोस्ट इधी पे लेवल वच्चेसी 10 अंडी इधी पे मैट्रिक्स लो 56,100 बेसिक पे नुंची डीए इधी ओवरऑल सैलरी वच्चेसी 1 लाख अबव वस्तुंदी मनकु 1,10,000 वरकु इधी सैलरी वस्तुंदी इक्कड वैकेंसीज़ वच्चेसी कंप्लीट 3 वैकेंसीज़ अंडी इंदुलो 1 एससी ओबीसी 2 उन्नाई इंदुलो यूआर एम लेवंडी टेक्निकल ऑफिसर सी लो सिविल इदी ओनली सिविल डिपार्टमेंट अंडी सी में नंबर ऑफ वैकेंसीज़ 2 1 एससी 1 ओबीसी इदी वच्चेसी बीई बीटेक सिविल इंजीनियर ओनली सिविल इंजीनियर वाळ्ळकु मात्रमे इदी एलिजिबिलिटी अन्नमाट మిగతా వాళ్ళకు ఉండదు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 60% మార్క్తో బీటెక్ కంప్లీట్ అయి ఉండాలి బీఈ బీటెక్ ఇందులో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకు 40 ఓబీసీ 38 ఉంటుంది ఇది యాజ్ యూజువల్గా మళ్ళా మనకు ఇచ్చే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ నెక్స్ట్ వన్ టెక్నికల్ ఆఫీసర్ మెకానికల్ అండి ఇది మెకానికల్లో ఓన్లీ 1 పోస్ట్ ఉంది ఇది 1 పోస్ట్ వచ్చేసి ఎస్టీ అన్నమాట నెక్స్ట్ ఇది 1 వచ్చేసి 1 ఎస్సీ 1 వచ్చేసి ఓ ఇది యూఆర్ అండి ఓబీసీ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనకు యూఆర్ ఇక్కడ ఏం లేవు ఓబీసీలో ఓన్లీ 1 వేకెన్సీ ఉంది 1 వేకెన్సీ వచ్చేసి ఓబీసీ ఇచ్చారు ఓన్లీ ओबीसी काबट्टी 38 इयर्स इच्छा इधी वे कंप्लीट डीएसएम रिजर्व राइट टू रिस्ट्रिक्ट इधे कंस्ट्रक्शन वे एटॉमिक एनर्जी का वीलु बैठ कंस्ट्रक्शन कॉन्ट्रैक्ट अड़क पंपे अवकाश उन्माट अल्लांटने वीलु स्पष्ट चुप्त रेंडु वैकेंसीज़ अंडी सिविल अंड मेकानिकल ओबीसी వాళ్ళకు మంచి అవకాశం ఉన్నది బీటెక్ సివిల్ అయిపోయిన వాళ్ళకి బీటెక్ మెకానికల్ అయిపోయిన వాళ్ళకి ఇది మంచి అవకాశం ఉన్నాయండి ఈ ఆపర్చునిటీని మాక్సిమం వినియోగించుకోవాలని నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ అండి సైంటిఫిక్ అసిస్టెంట్ బి అండి ఇది గ్రూప్ బి వేకెన్సీస్ లెవెల్ 6 అండి ఇది పే మ్యాట్రిక్స్ వచ్చేసి 35,400 ఇది గుడ్ సాలరీ అన్నమాట గ్రూప్ బి లో మంచి సాలరీ గ్రూప్ బి నెక్స్ట్ గ్రూప్ సి గ్రూప్ ఏకు మనకు ఎలిజిబిలిటీ అన్నమాట ఇది సూపర్ గుడ్ సాలరీ ఈ సెంట్రల్ గవర్నమెంట్లో అలవెన్సెస్ అన్నీ కలిపి కూడా ఓవరాల్గా మనకు 70-80,000 సాలరీ వస్తుంది 70-80 వరకు వస్తుంది హెచ్ఆర్ఏ అన్ని కలుపుకుంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 10 వేకెన్సీస్ అండి చాలా బాగున్నాయి వేకెన్సీస్ కూడా ఎస్టీ 2 ఓబీసీ 3 ఈడబ్ల్యూఎస్ 1 యూఆర్ 4 ఉన్నాయండి ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఇది సివిల్లోనే అండి ఇది కూడా సివిల్లో ఇది ఓన్లీ డిప్లొమా చేసిన వాళ్ళకు పాలిటెక్నిక్ ఎవరైతే అయిపోతుందో వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అండి సివిల్లో నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 6 వేకెన్సీస్ ఎస్టీ 1 ఓబీసీ 2 ఈడబ్ల్యూఎస్ 1 యూఆర్ 2 అండి ఈ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కానీ రికగ్నైజ్డ్ స్టేట్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ చేసి డిప్లొమా చేసి ఉండాలి ఆ 3 ఇయర్స్ ఆఫ్టర్ ఎస్ఎస్సీ ఆర్ 2 ఇయర్స్ ఆఫ్టర్ హెచ్ఎస్సీ అయిపోయిన తర్వాత డిప్లొమా చేసి ఉండాలి ఈ ఏజ్ రిలాక్సేషన్స్ 30 ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి ఎస్సీ 35 ఇయర్స్ ఎస్టీ ఓబీసీ 33 ఇయర్స్ ఈడబ్ల్యూఎస్
30 ఇయర్స్ అండ్ యూఆర్ వచ్చేసి 30 ఇయర్స్ ఇచ్చారండి. ఇది దీనికి సైంటిఫిక్ అసిస్టెంట్ సివిల్ అండి ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ మెకానికల్ అండి ఇది. మెకానికల్లో 2 వేకెన్సీస్ ఇచ్చారు. 1 వచ్చేసి ఓబీసీ, 1 యూఆర్ ఇచ్చారండి ఇక్కడ. 1 ఓబీసీ, 1 యూఆర్ ఇచ్చారు 2 వేకెన్సీస్. ఇక్కడ వచ్చేసరికి ఎస్సీ ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళకి కూడా రిలాక్సేషన్ ఇచ్చాడు. మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇది స్ట్రేట్ ఫార్వర్డ్గా వీళ్ళు చెప్తున్నారు. ఓన్లీ 1 ఓబీసీ, 1 యూఆర్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. దీనికి కూడా డిప్లొమా మెకానికల్ ఇంజనీర్ 60% ఎస్ఎస్సీతోని 3 ఇయర్స్ కానీ లేకపోతే హెచ్ఎస్సీతోని 2 ఇయర్స్ కానీ డిప్లొమా చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ బీలోనే మనకు ఎలక్ట్రికల్ అండి. ఎలక్ట్రికల్ చాలా రేర్గా ఇట్లాంటి ఆర్గనైజేషన్లో పడుతూ ఉంటాయి. ఇవి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 2 వేకెన్సీస్లో వచ్చేసి మనకు 1 ఎస్టీ, 1 వచ్చేసి యూఆర్ ఇచ్చాడండి. 2 వేకెన్సీస్, 1 ఎస్టీ, 1 యూఆర్ ఇచ్చాడు. 1 ఎస్టీ, 1 యూఆర్. ఇక్కడ సేమ్ డిప్లొమా చేసి 3 ఇయర్స్ ఎస్ఎస్సీతో కానీ 2 ఇయర్స్ హెచ్ఎస్సీతో కానీ మినిమం 60% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీడు ఇచ్చాడు రిలాక్సేషన్స్ యూఆర్కు, అండ్ యూఆర్ వల్ల 30 వరకు. ఇక్కడ మనకు ఎస్సీఆర్ ఓబీసీ, ఇక్కడ ఎస్సీ ఈ ఒక్క 1 వేకెన్సీస్ కానీ ఎస్సీ ఓబీసీస్ కూడా మనకు కన్వర్ట్ చేసే అవకాశం ఉంది అనేది ఒక చిన్న క్లూ అయితే ఇచ్చాడు మనకు. మేబీ ఇది చేయొచ్చు చేయకపోవచ్చు, మనం దీని మీద మనం డిపెండ్ కావద్దు. ఇది వచ్చేసండి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ 50 క్వశ్చన్స్ ఇస్తాడు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇందులో ఈచ్ వన్ క్వశ్చన్కు చాయిస్ ఆన్సర్స్ 4 ఇస్తాడు. ఈచ్ వన్ క్వశ్చన్కు వచ్చేసి మనం ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే 3 మార్క్స్ వ్యాలిడ్ ఉంటుంది. అంటే 5 3 150 మార్క్స్ అన్నమాట. నేటివ్ మార్కింగ్ ఉందండి ఇక్కడ. ఇది మనం కరెక్ట్గా మనం చూసుకొని పెట్టాల్సి ఉంటుంది. ఇన్కరెక్ట్ ఆన్సర్కు 1 మార్క్ నేటివ్ అవుతుంది. సో జాగ్రత్తగా ప్రతిదీ కూడా తెలిసింది పెట్టడానికి ప్రయత్నం చేయడం బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసింది టెక్నిషియన్ బి అండి. ఇది టెక్నికల్ పోస్ట్లు అన్నమాట. టెక్నిషియన్ బి వచ్చేసి ఇది గ్రూప్ సి వేకెన్సీ. ఇంతకుముందు గ్రూప్ ఏ, గ్రూప్ బి వేకెన్సీస్. ఇది పే లెవెల్ 3. పే మ్యాట్రిక్స్ వచ్చేసి 21,700 అన్నమాట. అప్రాక్సిమేట్ 40,000 వరకు ఇది మనకు శాలరీ వస్తుంది టీఏ అన్నీ కలుపుకొని. ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 20 ఇచ్చారండి. వెరీ గుడ్ వేకెన్సీస్. ఈ గ్రూప్ సిలో చాలా రేర్గా వస్తున్నాయి ఈ మధ్యన ఇట్లాంటి నోటిఫికేషన్స్. ఎస్టీ 3 అండి, ఓబీసీ 8, ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ కూడా 3 వేకెన్సీస్. ఓబీసీలో 3 బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 2, యూఆర్ 7 ఉన్నాయండి. టోటల్ ఇంకా హియరింగ్ హ్యాండ్ క్యాప్ ఇవి కూడా కొంచెం 40% వీళ్ళకు మినిమం డిజబిలిటీ ఉండాలన్నమాట. టెక్నీషియన్ బీలో ఫ్లమ్మింగ్ వాళ్ళకు, ఇది ఫ్లమ్మింగ్ ఐటీఐ చేసిన వాళ్ళకి కానీ డిప్లొమా ఉన్న వాళ్ళకి కానీ ఇది మంచి యూస్ఫుల్ అన్నమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4, ఎస్టీ 1, ఓబీసీ 2, యూఆర్ 1 అండి. మినిమం వచ్చేసి ఇక్కడ 60% మార్క్తో ఎస్ఎస్సీ విత్ సైన్స్ అండ్ మ్యాథ్స్ కంపల్సరీ ఉండి ట్రేడ్ సర్టిఫికెట్ అండ్ ఫ్లమ్మింగ్లో ఉండాలన్నమాట. ఫ్లమ్మింగ్లో ఉంటే ఈ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ ఎస్సీ 25, ఎస్టీ 30, ఓబీసీ 28, యూఆర్ 25 ఇచ్చాడు. ఇది పోస్ట్ ఇస్ నాట్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ అని ఇచ్చారండి. అంటే కంపల్సరీ ఎస్సీకి మనకి ఇక్కడ ఏం లేదు, ఎస్టీకి మాత్రమే ఉంది. అదొకటి మనం చూసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసండి టెక్నీషియన్ బి కార్పెంటర్ అండి. ఇది కార్పెంటర్లో 4 వేకెన్సీస్, కంప్లీట్గా 4 వేకెన్సీస్లో 1 ఎస్టీ, 1 ఓబీసీ, 2 యూఆర్ ఇచ్చారండి. 2 యూఆర్లో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్నీషియన్ మాన్సూన్ మాన్సరీ వచ్చేసరికి మనకు ఈ కన్స్ట్రక్షన్ చేసే మేస్త్రీలు అంటాం కదా మనం, వాళ్లకు 2 వేకెన్సీస్ ఇవి ఉన్నాయండి. 1 వచ్చేసి ఎస్టీ, 1 యూఆర్లో ఇచ్చాడు. సో ఇది కూడా సేమ్ 60% మార్క్స్
ఇన్ ఎస్ఎస్సీలో ఉండి ఆ ప్లంబింగ్ సర్టిఫికెట్ ఉండాలి. ట్రేడ్ సర్టిఫికెట్ కూడా మనకు బయట చేసిన వాళ్ళు ఉంటారు, అది అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్నీషియన్ బి ఫిట్టర్ అండి. ఇది ఫిట్టర్ చేసిన వాళ్ళకు, ఐటీఐ ఫిట్టర్ వాళ్ళకు 2 వేకెన్సీస్. వన్ వచ్చేసి ఎస్టీ, వన్ ఓబీసీ అండి. ఇది ఈడబ్ల్యూఎస్, సారీ ఈడబ్ల్యూఎస్ మనకు ఈడబ్ల్యూఎస్లో వన్ ఓబీసీ వన్ ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్ వన్ ఓబీసీ వన్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకు ఓబీసీ 28 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ 25 ఇయర్స్ ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇది ఒక వండర్ అన్నమాట. ఇంతవరకు ఎప్పుడు కూడా మనకు ఇట్లాంటి రిలాక్సేషన్స్, ఈడబ్ల్యూఎస్ అంటే ఈక్వల్ టు యూఆర్ లాగా ఉండేది. ఈడబ్ల్యూఎస్ 25 ఇయర్స్ రిలాక్సేషన్, 3 ఇయర్స్ ఓబీసీస్ కంటే ఇట్స్ గుడ్ అన్నమాట. ఇది కూడా ఎస్ఎస్సి అండ్ 60% మార్కులతోనే ట్రేడ్ సర్టిఫికెట్ ఇన్ ఫిల్టర్లో ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసండి టెక్నీషియన్ బీలో వచ్చేసి కండిషనింగ్, ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది కదా ఏసీ రిపేర్ వాళ్ళకు, అది అన్నమాట. 2 వేకెన్సీస్, 1 పోస్ట్ రిజర్వ్డ్ హెచ్ఎస్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 1 ఇచ్చారు. ఇది వచ్చేసండి వన్ వచ్చేసి ఓబీసీ ఇచ్చాడు, 1 యూఆర్ ఇచ్చాడండి. వన్ ఇది కూడా 60% ఎస్ఎస్సీలో విత్ మ్యాథ్స్ సైన్స్ ఉండి ట్రేడ్ సర్టిఫికెట్ ఎయిర్ కండిషనింగ్లో ఉండాలన్నమాట. ఎయిర్ కండిషనింగ్లో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ ఇస్ 28-25 ఇచ్చాడన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్నీషియన్ బి ఎలక్ట్రికల్ అండి. ఎలక్ట్రికల్ ఐటీఐ చేసిన వాళ్ళకు గుడ్ వేకెన్సీస్ అండి. ఇది 6 వేకెన్సీస్ ఉన్నాయి, 1 పోస్ట్ రిజర్వ్డ్ ఇది హ్యాండ్ కాపుడు వాళ్ళకి అండి. ఇది వచ్చేసండి మనకు 2 యూఆర్లో ఇచ్చాడు, 1 ఈడబ్ల్యూఎస్ ఇచ్చాడు, 2 ఓబీసీ ఇచ్చాడు, 1 ఎస్టీ ఇచ్చారండి. ఇందులో ఇవి కూడా కంప్లీట్గా 60% మార్క్ ఎస్ఎస్సీతోని ట్రేడ్ సర్టిఫికెట్ ఎలక్ట్రికల్లో ఉండాలి. ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ వీళ్ళకు సపరేట్గా ఇచ్చాడు. పీడబ్ల్యూటీ ఎస్సీ అంటే 35, ఎస్టీ 40, ఓబీసీ 38, ఈడబ్ల్యూఎస్ 35, యూఆర్ 35. పీడబ్ల్యూ ఉండి అది మామూలు అయితే ఇవి ఈ రిలాక్సేషన్స్ అన్నమాట. ఈ ట్రేడ్ సర్టిఫికెట్స్ అంటే ఐటీఐ కంపల్సరీగా 2 ఇయర్స్ డ్యూరేషన్ అనేది ఉండాలని ఇచ్చారు. అన్నిటికి కూడా 2 ఇయర్స్ డ్యూరేషన్ అండ్ ట్రైనింగ్ అంటే అప్రెంటిషిప్ కూడా చేసి ఉండాలి. అప్రెంటిషిప్ చేసి ఉండాలి. ఐటీఐ పాస్ అవుట్ ఉండి 1 ఇయర్ డ్యూరేషన్ ప్లస్ 1 ఇయర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ కోర్స్, ఇది ఉన్నా కూడా ఓకే అంటున్నారు. ఐటీఐ అండ్ అప్రెంటిషిప్ ఉన్న వాళ్ళకు మాత్రం మంచి ప్రయారిటీ ఇస్తామనేది వాళ్ళు చెప్తున్నారు. సెలక్షన్ పొజిషన్ వచ్చేసి మనకు 3 ప్రొసీజర్ వచ్చేసండి. సెలక్షన్ ప్రొసీజరు 3 స్టేజెస్ ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, సెకండ్ వన్ సెకండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, అప్పుడు థర్డ్ వన్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ ప్రిలిమినరీలో మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్, సైన్స్ 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ అండి. ఇవి ఈచ్ వన్ 3 మార్క్స్ ఉంటుంది, నెగిటివ్ 1 మార్క్ కూడా ఉంటుంది. ఇది మ్యాక్సిమం స్కోర్ అనేది 40% జనరల్ వాళ్ళు, మిగతా వాళ్ళు మినిమం ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా అబౌవ్ 30% అనేది కంపల్సరీ ఉండాలి. ఓబీసీస్ అండ్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ వల్ల 40% అబౌవ్ ఉంటేనే ఇది క్వాలిఫైయింగ్ కింద తీసుకుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్వాన్స్ టెస్ట్ అండి. అడ్వాన్స్ టెస్ట్లో ఇది స్టేజ్ 1 క్వాలిఫై అయిన వాళ్ళని మనకు ప్రిఫర్ చేస్తారు. ఇందులో 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఈచ్ వన్ 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది, 4 ఆన్సర్స్ ఇస్తాడు. ఇది కూడా ఈచ్ వన్ క్వశ్చన్కు మనకు 3 మార్క్స్ ఉంటుంది, నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది, సేమ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ స్కోరింగ్ వచ్చేసి 30% జనరల్ కేటగిరీ వాళ్ళకు, ఓబీసీ వీళ్ళందరికీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అబౌవ్ 30% వస్తే క్వాలిఫైయింగ్. స్కిల్ టెస్ట్ తీసుకుంటాడు. ఫిక్స్డ్ బిలో 25 అప్ టు 20 అబౌవ్ వస్తే మాత్రమే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇది ఎలిజిబిలిటీ ఫస్ట్ అండ్ సెకండ్ నుంచి థర్డ్ స్కిల్ టెస్ట్ తీసుకుంటాడు. ఇది స్టేజ్ 1 and 2 విల్ బి ఆన్ ద సేమ్ డే. ఈ రెండు కూడా ఒకటే రోజు మనకు మార్నింగ్ ఈవినింగ్ మేబీ కండక్ట్ చేస్తాడు అనుకుంటా. నెక్స్ట్ వాళ్ళగా ఇందులో వచ్చిన వాళ్ళని మెరిట్ టెస్ట్కి తీసుకుంటాడు. ఈ మెరిట్ టెస్ట్ అనేది స్కిల్ టెస్ట్ అండి. ఇది ఈ స్కిల్ టెస్ట్ అనేది సెకండ్ 2 స్టేజ్లో క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే మనకు తీసుకుంటాడు. ఇది కూడా
మనకు స్టేజ్ 2 4 టు 5 టైమ్స్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని అంటే 4 టు అంటే స్టేజ్ 2 లో మనకు సెలక్షన్ అయిన వాళ్ళ నుంచి 4 టు 5 ఒక వేకెన్సీస్ ని బట్టి 1 నంబర్స్ కు 4 నంబర్స్ ని స్కిల్ టెస్ట్ కు తీసుకుంటారట సో ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్ పంపుతాము అనేది వీళ్ళు స్ట్రిక్ట్ గా చెప్తున్నారు ఇది అనేది ఫైనల్ అనేది కాదు అనేది క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ కు అనేది చెప్తున్నారు అదొకటి మనం గుర్తుంచుకోవాలండి ఈ నోట్ అయితే ఒకటి ఇచ్చారండి ఈ నోట్ లో మాత్రం తప్పకుండా హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఒక పనిషబుల్ గా ఉంది ఇది ఒకసారి ఆలోచించి మీరు ఇది ఒకసారి మళ్ళీ చదవండి ఇది ఒకసారి చూసి మీరు ఏ ఏ దేనికి ఎలిజిబిలిటీ ఉంటారో కరెక్ట్ క్వాలిఫికేషన్స్ పెట్టండి ఇస్ బెటర్ మై అడ్వైస్ అన్నమాట మీరు ఒకసారి ఆలోచించి చేయండి ఇది ఈ అప్లికేషన్ ఫీ అండి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఇది ఇక్కడ ఇచ్చాడు నాన్ రిఫండబుల్ అని ఇచ్చాడు నాన్ రిఫండబుల్ వచ్చేసి పే అన్ అకౌంట్ ఆఫ్ డిఎస్ డిసిఎస్ఈ పేబుల్ ఎట్ ముంబై అది ఇండికేటెడ్ బిలో అడ్రస్ కూడా వీళ్ళకి ఇచ్చాడు ఎవరికి ఇవ్వాలనేది మనకు 1 to 1 and 2 పోస్టులకు వచ్చేసి టెక్నికల్ ఆఫీసర్ సికి 500 రూపీస్ అండి 3 and 5 సైంటిఫిక్ అసిస్టెంట్కు 300 రూపీస్ అండ్ ఈ టెక్నీషియన్స్కి వచ్చేసి ఐటీఏ వాళ్ళకు వచ్చేసి ఇది డిప్లొమా ఇది బీటెక్ ఇది ఐటీఏ వాళ్ళకు 250 రూపీస్ ఇచ్చాడనమాట ఇది ఎగ్జామ్షన్స్ కూడా ఉన్నాయండి ఎగ్జామ్షన్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు లేవు నో ఫీజు ఫిమేల్ క్యాండిడేట్స్కు నో ఫీజు ఎక్స్ సర్వీస్ మెను పర్సనల్ విత్ పీడబ్ల్యూటీ వాళ్ళకు కూడా ఫీజు అనేది లేదండి ఇది హౌ టు అప్లైలో అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ ఆఫ్లైనే అండి ఇది ఆఫ్లైన్లో కాబట్టి నేను డిస్క్రిప్షన్లో మీకు ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ ఇచ్చాను అందులోనే అప్లికేషన్ ఫాము క్యాస్ట్ సర్టిఫికెట్స్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి అక్కడ నుంచి మీరు డిస్క్రిప్షన్ నుంచి లింక్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కంప్లీట్ నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ కంటిన్యూ ఉంటుంది కింద అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది బిఫోర్ డేట్ ఏవి కూడా మనం ఈ అప్లికేషన్తో ఏ సర్టిఫికెట్స్ పంపొద్దండి ఓన్లీ ఇక్కడ ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్ అవి ఇది అడ్రస్ అండి ఇది ఈ అడ్రస్ ఒకటి క్యాస్ట్ ఇవి మాత్రమే పంపాలి దీంతో ఇందులో ఇచ్చిన ప్రొఫార్మా మాత్రమే అప్లికేషన్తో మిగతా ఏ టెస్టిమోనియల్స్ మాత్రం ఏవి పంపకూడదు ఈ ఈ ప్రతిదానికి కూడా నేచర్ ఆఫ్ డ్యూటీస్ కూడా ఇచ్చారండి ఒకసారి మీరు నోటిఫికేషన్ నుంచి చూడండి ప్రతిదానికి నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనేది వర్క్ నేచర్ ఏంటనేది కూడా ఇచ్చారు మీరు ఒకసారి ఇక్కడ చూడండి ఇదండి అప్లికేషన్ ఫాము ఇది కంప్లీట్గా అప్లికేషన్ ఫాము దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఫోటో మనం ఫోటో ఫిల్ చేసి మన డీటెయిల్స్ అన్నీ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అది రాసి మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రతి ఒక్కొక్క ఈచ్ వన్ పోస్ట్కి ఒక అప్లికేషన్ ఫామ్ మాత్రమేనండి ఫీ కూడా సపరేట్గా పే చేయాలి మనం అన్నింటికి కలిసి ఒకే అప్లికేషన్ అనేది మనం పంపించదు ఈచ్ వన్ పోస్ట్కు ఒక్కొక్క సపరేట్ అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది ఇది అప్లికేషన్ ఫామ్ అండి నెక్స్ట్ వన్ ఇది కంప్లీట్ అప్లికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మన క్వాలిఫికేషన్స్ ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంది ఇది హిందీ వర్షన్ ఇంగ్లీష్ వర్షన్ 2 వర్షన్స్లో ఇచ్చారు డిక్లరేషన్ ఇది ఓబీసీ సర్టిఫికేట్ డిక్లరేషన్ ఉంది ఇది మనం అటాచ్ చేస్తే బెటరు ఓబీసీ సర్టిఫికేట్ పెట్టడం కంటే నెక్స్ట్ ఇవన్నిటిని కూడా వాళ్ళు సర్టిఫికెట్స్ అన్నీ మనం స్కిల్ టెస్ట్ కానీ రిటర్న్ టెస్ట్లో కానీ వాళ్ళు చెక్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఓబీసీ సర్టిఫికేట్ అది బీసీ సర్టిఫికేట్ అండి ఇది బీసీ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది డిక్లరేషన్ మనం ఇస్తే సరిపోతుంది కంపల్సరీగా అన్నీ పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇఫ్ ఉంటే పెట్టండి ఇది కాకపోతే టెస్టిమోనియల్స్ అన్నీ కూడా పంపించకండి అదొకటి వాళ్ళు ముందే చెప్తున్నారు డిజబిలిటీ సర్టిఫికేట్ అండి ఇది డిజబిలిటీ సర్టిఫికేట్ కంపల్సరీగా మనం డిజబిలిటీ అప్లై చేసే వాళ్ళు పెట్టాల్సి ఉంటుంది ఇది వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ ఇది ట్రావెల్ ఎగ్జామ్షన్ అండి ఇది స్క్రీనింగ్ టెస్ట్ స్కిల్ టెస్ట్కు వెళ్ళే వాళ్ళకు కొందరికి ట్రావెలింగ్ అలవెన్స్ టీఏ ఇస్తున్నారు ఈ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ మనం రికవర్ చేసుకోవడానికి ఈ ఫామ్ కూడా మనం తప్పకుండా పెడితే అది మనకు వాళ్ళ టికెట్స్ మనకు పంపిస్తారు మన అడ్రస్కు నెక్స్ట్ ఇదంతా ఇది కంప్లీట్గా అన్నీ ఫిల్ చేసి పంపించండి ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈ ఫామ్ ఫిల్ చేసి పంపించచ్చు మనము ఇదండి ఈరోజు నోటిఫికేషను మీరు అందరూ
ఇది యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. అక్కడి నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మన తెలుగు వాళ్ళందరూ చాలా వరకు అటెంప్ట్ చేసి సక్సెస్ అవుతారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, ఉంటాను, విష్ యూ గుడ్ లక్ అండి.